బీజేపీ ముందంజలో ఉంది ఆదిలాబాద్ లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతుంది కొడంగల్లో మూడో రౌండ్ లో కూడా నాలుగు వేల ఓట్లతో రేవంత్ రెడ్డి ముందంజలో దూసుకుపోతున్నారు ఉత్తర దక్షిణ తెలంగాణలో కూడా రెండు వైపులా క్లీన్ స్వీప్ చేసే దిశగా కాంగ్రెస్ మనకి పోలింగ్ ఓటింగ్ అయితే కనిపిస్తోంది రెండు వైపులా కూడా కాంగ్రెస్ ముందైతే వెళ్తోంది సూర్యాపేటలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి లీడ్ లో కొనసాగుతున్నారు చిల్నావు గోషమహల్ లో తొలి రౌండ్ లో బీఆర్ఎస్ రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది బీజేపీకి ఆరు వేల మూడు వందల ముప్పై రెండు కాంగ్రెస్ మూడు వందల పద్దెనిమిది ఓకే కానీ ఇది ఇంకా క్లారిటీ కాదు కదా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మెజారిటీ మార్క్ దాటింది కంగ్రాచులేషన్స్ కానీ ఇది ఇంకా తుది రిజల్ట్స్ కాదు ఇది ఇంకా తుది రిజల్ట్స్ కాదు పాజిటివ్ ఎనర్జీ ఫస్ట్ నేను చెప్తున్నా పోస్ట్ల బ్యాలెట్ నుంచి స్టిల్ ఆ లీడింగ్ కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని కానీ ఇంకా లాస్ట్ లో చెప్తాను ఎప్పుడైతే మీరు పూర్తి స్థాయిలో లీడింగ్ లో వస్తారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి అన్ని రౌండ్ లో ఫలితాలు మన చేతిలో వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని అప్రిషియేట్ చేసే పంపిస్తాం ఈ స్టూడియో నుంచి కామారెడ్డిలో కూడా మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లీడింగ్ లో కొనసాగుతున్నారు ఇంతకుముందు మనం చెప్పిన విధంగా ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఒక్క ఓట్ల డిఫరెన్స్ తో కామారెడ్డిలో లో రేవంత్ రెడ్డి లీడింగ్ లో ఉన్నారు కొడంగల్ లో కూడా ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు ఓట్ల లీడింగ్ తో రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ వర్సెస్ ఎంఎల్ రైట్ సిరిసిల్ల నియోజకవర్గంలో నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ మూడు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు కామారెడ్డిలో ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ పార్టీ ఆరు వందల అరవై ఓట్ల లీడ్తో ఉంది సో అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్లా నడుస్తుంది మధ్య మధ్యలో బీజేపీ కూడా ట్విస్ట్ ఇచ్చేతోంది రౌండ్ రౌండ్కి కొల్లాపూర్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెండు వేల నలభై రెండు ఓట్ల ఆధిక్యంలో కనిపిస్తున్నారు కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థి సాంబశివరావు కూనవనేని తొమ్మిది వేల ఇరవై నాలుగు ఓట్లతో లీడ్లో ఉన్నారు కల్వకుర్తిలో ఐదు వేల ఎనిమిది వందల యాభై మూడు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది ఇక ఇబ్రహీంపట్నంలో నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి ఉన్నారు కరీంనగర్ విషయానికి వస్తే గనక కరీంనగర్లో నాలుగో రౌండ్లో బండి సంజయ్ ఈసారి కొంత స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది రెండు వందల నలభై మూడు ఓట్ల ఆధిక్యం మాత్రంతో తోటి గంగులను బీట్ చేసి ఒక అంటే కేవలం అంకెల సంఖ్యలోనే బండి సంజయ్ ఆధిక్యంకి వచ్చారు ఇక మరోవైపు అంటే ఇప్పుడు నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల ముప్పై రెండు ఓట్ల ఆధిక్యంలో గంగుల కమలాకర్ ఉంటే కొంతవరకు చేంజ్ మాత్రం కనిపిస్తోంది రామగుండం విషయానికి వస్తే ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు ఓట్ల ఆధిక్యంలో రాజ్ ఠాకూర్ మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నారు అశ్వరావుపేటలో తొమ్మిదవ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి జారే నారాయణ ఆదినారాయణ పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఓట్లతో లీడ్ లో కనిపిస్తున్నారు ఇక పినపాక విషయానికి వస్తే నాలుగో రౌండ్ కి తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ పడాన్చర్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల అరవై నాలుగు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు నిజానికి అది గెలిచేస్తాను అంటూ చాలా రోజుల నుంచి వినిపిస్తోంది అక్కడ ఖచ్చితంగా ఈసారి గెలుపు కాంగ్రెస్ దాని ఆది గతంలో